జగన్ ఆకాంక్ష నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో గెలిపించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. కేసీఆర్ స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసం వ్యవహరించారని, ఇందుకు బీజేపీ భరోసాకు రక్షణ గోడలు తయారైందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, నల్లధనం వెలికి తీసి పేదల ఖాతాల్లో 15 లక్షలు ఇస్తామని హామీ మరిచి, పెట్రోల్ ధరలు, నిత్యావసర ధరలు పెంచిన మోడీ ప్రభుత్వాన్ని గద్దదించాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి అన్నారు. వివేక్ మాట్లాడుతూ కేసీఆర్ అవినీతిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్ పైన కేసు పెట్టాలని వివేక్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 14 నుంచి 15 సీట్లు గెలుస్తామని జీవన్ రెడ్డి వివేక్ ధీమా వ్యక్తం చేశారు. వర్గాలు ముస్లిం క్రైస్తవ సోదరులు కానివ్వండి కాక, ఒక లౌకిక వాదానికి కట్టుబడి ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకి ఎదుగుతుందో, కాంగ్రెస్ పార్టీ యావత్ భారత ప్రజల విశ్వాసాన్ని పొందబోయే విధంగా ఎదుగుతుందో ఇవాళ మా కార్యక్రమం రూపొందించమని చెప్పండి. రేపు రాబోయేటువంటి ఎన్నికలు ఒక ప్రజాస్వామ్యానికి ఇది ఒక పరీక్ష లాంటిదని చెప్పటం, ఇలా భారత ప్రజాస్వామ్యానికి ఇది ఒక పరీక్ష లాంటిదని చెప్పటం, ఈ భారత ప్రజాస్వామ్యం ఎదుగుతుందో మనుగడ కొనసాగబడాలని చెప్పండి. మీరు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి అధికారం రావాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉన్నది. భారత ప్రజాస్వామ్య మనుగడకే ఇది ప్రశ్నార్థకం అంటూ నేను మనం గమనిస్తున్న మన పత్రికలో చెప్పండి. ఒక ఎంపీ మాట్లాడతాడు, మాకు 400 సీట్లు వస్తే ఎదుగుతుందో, మేము భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పాడే. ఒక పార్లమెంట్ సభ్యుడు ఎదుగుతుందో, నేను భారత రాజ్యాంగాన్ని మార్చేస్తా అని చెప్పంటే, మరి ఆ రాజకీయ పార్టీ అధినేత ఎదుగుతుందో దాని ఖండితాలను ఖండిస్తుందే. నువ్వు ఎందుకు ఖండిస్తలేవని చెప్పంటున్నాను నేను, వాస్తవం చెప్పంటున్నా. ఈ ఎన్నిక ఎందుకు ప్రజాస్వామ్యం మనుగడ అనే ఇవి మనం ఇది నేను ప్రశ్నార్థం కాబోతుందని చెప్పంటే, తప్పిపోయి గట్టగా మళ్ళీ బీజేపీ అధికారానికి వస్తే ఇవాళ ఏదైతే దళితులు బలహీన వర్గాలకు అండగా నిలిచేటువంటి ఒక భారత రాజ్యాంగానికే ఇవాళ మార్పు అనేది ఏదైతుందో, ఇవాళ మన అభివృద్ధి సంక్షేమాలకు, ఇవాళ మనకు ఏదైతుందో మరి ఎదురు దెబ్బ తగలబోతుంది, ఇవాళ రిజర్వేషన్లపై ఏదైతుందో, మరి ఇవాళ రాజకీయ ఆలోచన ఏది కొనసాగుతుందని చెప్పంటు నేను. ఇవాళ సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నట్టుగా దళితులు బలహీన వర్గాలకు అండగా నిలబడగలిగే విధంగా ఏదైతుందో భారత రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది. ఆ హక్కులను అమలు చేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుందో ఆ పాటలో నడిచింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన బాటలో కాంగ్రెస్ పార్టీ నడిచిందని చెప్పండి. అదే ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ఆ భారత రాజ్యాంగాన్నే ఇవాళ ఎదుగుతుందో మరి కనుమరుగు చేసే విధంగా, దాన్ని మార్పిడి చేయబడే విధంగా, వారి ఆలోచన విధంగా, కుట్ర విధంగా కొనసాగుతూ గమనించాలని చెప్పండి. ఇవాళ మిత్రుడు వివేక్ గారు ఎదుగుతుందో, వారు ఇంతకాలం వారు అందించిన సేవలను దృష్టిలో పెట్టుకొని, వీళ్ళ మిత్రుడు వంశీ ఏదైతుందో విశాఖ ఇండస్ట్రీస్ ఎండి అని చెప్పంటాడు. వీళ్ళ యువకుల పాత్రను గుర్తించి ఈ దేశ నిర్మాణ మనీ లాండరింగ్ ఏదైతే పిఎంఎల్ఏ కేసు ఉందో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళ మీద కేసులు పెట్టి ఈ పైసలు ఎవరైతే బీద ప్రజల పైసలు, తెలంగాణ ప్రజల పైసలు ఏదైతే దుర్వినియోగం చేస్తారో, ఈ ప్రాజెక్ట్ కట్టడం వలన కమిషన్లు దోచుకొని మళ్ళా పార్టీకే మళ్ళా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఏదైతే ఇచ్చినారో దాంట్లో కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాక మీరు చూస్తున్నారు ఈ 10 సంవత్సరాలు ఏదైతే కేసీఆర్ అహంకారంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినారో, ఈ ఫోన్ ట్యాపింగ్ ఇది ఒక పెద్ద అఫెన్స్ అన్నమాట, క్రిమినల్ అఫెన్స్. యాక్చువల్లీ పార్లమెంట్లో ఇంతకుముందు ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు చట్టం తీసుకొచ్చినారు, ఏ పరిస్థితులలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయొద్దు, కేవలం చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ వారు స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో ఎక్కడైతే దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే వాళ్ళ ఫోన్లే ఖాళీ కేవలం ట్యాప్ చేయాలి, లేకుంటే సామాన్యుని టెలిఫోన్స్ ఇక్కడ కూడా ట్యాప్ చేయొద్దు అని చెప్పి చట్టం పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేస్తున్నారో అది చట్టం ప్రకారంగా, చట్టం విరుద్ధంగా వారు ఇంపోర్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము డిమాండ్ చేస్తున్నాము వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సరైన చర్యలు తీసుకోవాలి, ఎట్లా ఈ ఎక్విప్మెంట్ ఇల్లీగల్గా ఈ దేశానికి ఎట్లా వచ్చింది,
ఈ ఎక్విప్మెంట్ ద్వారా ఎందుకు వాడుకోవడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం 6 రోజులలో అని చెప్పి కేసు కేంద్ర ప్రభుత్వము ఈ ఫోన్ ట్యాపింగ్ కింద కేసీఆర్ పైన కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ ఒక వచ్చే ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఒక రెఫరెండము, అన్ని చోట్ల కూడా అన్ని వాగ్దానాలు ఏదైతే ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ అది అమలు చేస్తుంది. ప్రజలందరూ కూడా నిజంగానే ప్రజాపాలన ఏదైతే ఎదురు చూస్తున్నారో ప్రజలు, ఎక్కడ పోయినా కానీ ప్రజలు ఇదే చెప్తున్నారు, సార్ మాకు ఇంతకుముందు స్వేచ్ఛ లేకుండింది, కేవలం పోలీస్ కేసులు పెట్టడము, మా పైన జైలుకి పంపించడము, ఇవన్నీ జరిగేది. మేము కూడా మా సమస్యలు ఏదైతే ఉన్నాయో మేము ఎమ్మెల్యే దగ్గర పోయి మేము అడగడానికి కూడా భయం ఉండేది, కానీ మాకు ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది. ఏది ఉన్నా కానీ మేము మా ఎమ్మెల్యేను మా మంత్రులను కలిసి మా సమస్యలు ఏమున్నాయో చెప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. సెక్రటేరియట్ కూడా మీరు చూస్తున్నారు, అప్పుడు ఎమ్మెల్యేలు కూడా సెక్రటేరియట్ పోయే పరిస్థితి లేకుండే, కానీ ఈరోజు ప్రజలందరూ కూడా వారి సమస్యలు సెక్రటేరియట్కి పోయి ముఖ్యమంత్రి గారితో మంత్రులతో ఆఫీసర్లతో వారితో చర్చించుకొని వాళ్ళ సమస్యలన్నీ కూడా వారు పరిష్కరించడం జరుగుతుంది. అంటే ఇలాంటి ప్రజాపాలనను ప్రజలందరూ కూడా గౌరవిస్తున్నారు. ఈ వచ్చే ఎలక్షన్లలో వాళ్ళు డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను 14 నుంచి 15 సీట్లు ఓటేసి గెలిపిస్తారని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నాము. ప్రత్యేకంగా నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీలో, ఎందుకంటే జీవన్ రెడ్డి గారు చాలాసార్లు మా నాన్నగారు ఎలక్షన్లో ధర్మపురిలో అప్పుడు క్యాంపెయిన్ చేయడం జరిగింది. నా ఎలక్షన్లో కూడా ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారే అక్కడికి వచ్చి బతుకపల్లిలో చాలా చక్కగా క్యాంపెయిన్ చేసి